సిద్దిపేటలో 6వ రాష్ట్ర యోగా ఛాంపియన్షిప్ నిర్వహించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు 28 జిల్లాల నుంచి 450 మంది పోటీదారులు పాల్గొన్నారు. దీనిని జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ప్రారంభించారు. యోగాతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ యోగా చేయడం నేర్చుకోవాలని వారు సూచించారు. కాగా రాష్ట్ర యోగా ఛాంపియన్షిప్ ఆహ్వాన సంఘం చైర్మన్గా మంత్రి హరీష్రావు వ్యవహరిస్తున్నారు. గతంలో మన ప్రాచీన భారతదేశంలో యోగాకి ఎంత ప్రాచుర్యం ఉండేదో ఇప్పుడు మనము అదే వైపు అడుగులు వేస్తున్నాం అనడానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే యోగాతో ఆరోగ్యం, స్ట్రెస్ తగ్గడం, ఇప్పుడు మన సమాజంలో చూసుకుంటే స్ట్రెస్ లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు ఏదో ఒక స్ట్రెస్తోనే జీవిస్తున్నాం. ఆ స్ట్రెస్ని అధిగమించడానికి ఈ యోగా చాలా ఇదవుతుందని, బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని దేశ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి ఇంటింటికి కూడా యోగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మన గౌరవ మంత్రివర్యులు గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సిద్దిపేట ఆరోగ్యంగా ఉంటుంది, జిల్లా ఆరోగ్యంగా ఉంటుంది, మున్సిపాలిటీ ఆరోగ్యంగా ఉంటుంది, మండలాలు ఆరోగ్యంగా ఉంటాయి, రాబోయే జనరేషన్ ఆరోగ్యంగా ఉంటుంది, దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఎట్లయితే నరేంద్ర మోదీ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎవరైనా ఆలోచించినా కానీ దేశం ఆరోగ్యంగా ఉంటే, మంచిగా ఉంటే బంగారు తెలంగాణ, అదే బంగారు తెలంగాణ అవుతుంది. బంగారు పూతతోని కాదు, హెల్తీగా ఉండాలి. హాస్పిటల్ల పట్టి చూస్తూ ఉంటే ఇవాళ క్యాన్సర్ వ్యాధులు, హార్ట్ వ్యాధులు, రకరకాల రోగాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రోడ్డు మీద. మొన్న హరీష్ రావు గారు ఒక సభ పెడితే అన్న తెలిసిపోయింది, నూనెడా నువ్వులే మా ఆడలు ఏం చేస్తారు, నూనె మిగిలిందని లోడ్ డబ్బాలు పెడతారు, తెల్లారి పండు దాన్ని చేస్తారు, అది క్యాన్సర్కు దారి తీస్తూ ఉంటుంది. ఆ తక్కువ అనేటువంటిది ఆలోచించకుండా నూనె వాడుని పారేది తెల్లారి.